కర్నూలు ప్రసాద్. హలో, చెప్పు నాయన. వందనాలు అండి. వందనాలు, చెప్పు నాయన. డైరీ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పు నాయన 18వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కొద్దిగా క్లియర్ చేయండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుడు దేవుడు వానికి కలుగు చేయను. కలిపిన వ్యక్తికి తీసివేసిన వ్యక్తికి ఎప్పుడు కలుగుతాయి తెగుళ్ళు? తెగుళ్ళు అంటే నాయన, దేవుడు భూమి మీద మనిషికి శిక్షను అమలు చేయడు. మొట్టమొదట క్రైస్తవులు తెలుసుకోవలసినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనిషికి శిక్ష అనేది భూమి మీద అమలు జరగదు. ఒకవేళ భూమి మీదే అమలు జరిగితే తప్పు చేసే వాళ్ళందరూ చావాలి. ఇప్పటికే ప్రపంచం 700 కోట్ల మంది తప్పు చేస్తున్నారు కనుక 700 కోట్ల మంది శవాలుగా మారిపోవాలి. కనుక క్రొత్త నిబంధన ప్రకారం, మరలా చెప్తున్నాను ఆయన, క్రొత్త నిబంధన ప్రకారం తప్పు చేసేవానికి మరణం తర్వాతే శిక్ష అమలు జరుగుతుంది. భూమి మీద అసలు భూమి మీద మాత్రం మనిషికి శిక్ష అమలు జరగదు. ఒకవేళ మళ్ళా ఒకవేళ భూమి మీదే అమలు జరిగితే నరకానికి ఎందుకు పంపటం? అందరినీ ఇక్కడే శిక్ష అమలు చేసేసి స్వర్గానికి తీసుకెళ్లిపోవచ్చు కదా. భూమి మీదే శిక్ష, మనిషి చేసిన తప్పుకి భూమి మీదే శిక్ష గాని అమలు చేస్తే చచ్చిపోయిన వెంటనే పరలోకానికి తీసుకెళ్లిపోవాలి అందరిని, లేదంటే పరదేశికి తీసుకెళ్లిపోవాలి. కనుక అలాంటప్పుడు నరకం ఉండవలసిన అవసరం లేదు కదా. కనుక నరకం ఎందుకు ఉందంటే, భూమి మీద మనిషి చేసిన వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు అనేది రికార్డ్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ శిక్ష అమలు జరగడం ప్రారంభం అవుతుంది. మరుక్షణమే, చనిపోయిన మరుక్షణమే శిక్షలోకి వెళ్ళిపోతాడు. ఆ తెగుళ్ళు అంటే నా ఈరోజు ఇప్పుడు నాయన శరీరానికి వచ్చి కొన్ని రోగాలు ఉంటాయి. సపోజ్ ఎయిడ్స్ ఉంది, అదొక తెగుళ్ళు. క్యాన్సర్ ఉంది, అదొక తెగుళ్ళు. బర్డ్ ఫ్లూ ఉంది, అదొక తెగులు. ఇవన్నీ తెగుళ్ళు. ఈ తెగుళ్ళతో శరీరం ఏమైపోతుందో మనకు తెలుసు కనుక బాగా వినాలి. ఈ తెగుళ్ళతో భూమి మీద ఉన్న శరీరం ఎలా నాశనం అయిపోతుందో, కృషించిపోతుందో మనం చూసాం గనక, కేవలం ఆత్మ అనుభవించేది శరీరం ఉండిపోద్ది, భూమి మీద ఉండిపోద్ది, సమాధి అయిపోతుంది. ఆత్మే కదా వెళుతుంది అక్కడికి. మరి ఆత్మ ఎలా అనుభవిస్తుందో అనేది అర్థం కావటానికి భూమి మీద శరీరం అనుభవించే రోగాలను ఎత్తుకున్నాడు ఇక్కడ రూపకాలంకారంగా. దాన్ని తెగుళ్ళు అని చెప్పొచ్చు. దాన్ని తెగుళ్ళు అన్నాడు. ఓకేనన్నా? ఇంకో క్వశ్చన్ అండి దాని అంకుల్ టైడ్. దాంట్లో ఇంకో క్వశ్చన్ ఉంది అది చెప్పు నాన్న. ఈ గ్రంథమందు వ్రాయబడినటువంటి అని చెప్పేసి అన్నాడు కదా, అంటే ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళేనా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఉన్న తెగుళ్ళ? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుని మాటలలో ఏదైనా కలిపినా తీసివేసినా శిక్ష అమలు జరుగుతుంది నాయన. ఓన్లీ ప్రకటన గ్రంథం అనే కాదు ఇది. ఎందుకంటే నాయన, ఇప్పుడు మనం చదువుకున్న 18వ వచనంలో ప్రకటన గ్రంథం 22:18 ఏమన్నాడు, ఈ గ్రంథం మందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా అన్నాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు రెండో పేతురు 1వ అధ్యాయంలో పేతురు గారు బైబుల్ ఎలా వ్రాయబడిందో చెప్తున్నాడు అక్కడ. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఏ ప్రవచనము పుట్టదని లేఖనములలో ఏ ప్రవచనము అని కింద అంటున్నాడు. ప్రవచనము ఎప్పుడునూ మనుషుని వచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసినటువంటి మనుష్యులు, మోషే నుండి యోహాను వరకు రాసినటువంటి వీళ్ళందరూ కూడా దీన్ని ఏమన్నాడంటే ప్రవచనము అన్నాడు. అంటే బైబుల్ అంతటికీ వర్తిస్తుంది అనడానికి ప్రవచనం అనే పదం ప్రయోగించాడు గనక ప్రకటన 22:18లో మీకు అదే కనిపిస్తుంది. ఏమని? ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా. ఆది కాండం కాదా, నిర్గమాకాండం కాదా, లేవీకాండంగా అన్ని అవన్నీ దేవుని మాటలే. కనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కలపొద్దు తీయొద్దు అన్నాడు. కలిపినా తీసినా శిక్ష అమలు జరుగుతుంది అన్నాడు. అది నాన్న. ఓకే, థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాలర్ ఎవరో చెప్పండి నాయన.
లేకపోతే మీరు అడగండి పిల్లలు కూర్చున్న వాళ్ళు అడగండి. మొదటి సమూయేలు, సమూయేలు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 17వ అధ్యాయం 33వ వచనం. 33 సమూయేలు రాసిన మొదటి పత్రిక మొదటి పుస్తకం 17వ అధ్యాయం 33 ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. డాడీ ఇంకా 17వ అధ్యాయం 55వ వచనం. 17వ అధ్యాయం 55 సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడు అనుగా, అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. డాడీ ఇక్కడ సౌలు గారు దావీదు గారితో మాట్లాడుతున్నారు ముఖాముఖిగా. అయితే ఇక్కడ దావీదు గారు ఫిలిస్తీను ఎదుర్కొనటకు పోయినప్పుడు యవని కుమారుడు అని అడుగుతున్నారు కదా, అది డౌట్. డాడీ 33లో సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఎవరన్నారు? సౌలు. డాడీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 33లోనే సౌలు అంటున్నాడు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. తెలిసి అన్నాడా తెలియకుండా అన్నాడా? తెలిసి అని ఎలాగనుకుంటాం? దావీదు గారికి 55వ వచనంలో ఎప్పుడు 55వ వచనం ఎప్పుడు అంటాం? 55వ వచనం ఏమన్నాడు? సౌలు దావీదు ఫిలిస్తీన్కి ఎదురుగా పోవుట చూచి, ఈ మాట అన్న తర్వాత దావీదు ఫిలిస్తీన్కి ఎదురెళ్ళిపోతున్నాడు చూచి, అప్పుడు తన సైన్యాధిపతిని అబ్నేరుని పిలిచి, అబ్నేరు ఈ యవను యవన కుమారుడనగగా అన్నాడు. ఇక్కడ నేను వెళ్తాను, ఇక్కడేమన్నాడు 33వ వచనం ఏమన్నాడు? ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడి నీకు బలము చాలదని సౌలు అంటున్నాడు. ఎవలవయ్యా నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నీకు నీ బలం సరిపోద్దా? ఇక్కడ మాత్రం నువ్వు ఎవరి కుమారుడు అని ఏం అడగలేదు 33లో. అంటే డాడీ సౌలు గారు తనకు ఆయుధాలు మోసేవాడిగా ఉంచుకున్నారు కదా డాడీ. ఎవరిని? దావీదు గారిని. ఎప్పుడు? 16వ అధ్యాయం 21-22లో. ఎన్నైనా 1 సమూయేలు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 21వ అధ్యాయం 21వచనం 22వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదురు నిలువబడగా అతని ఎందు సౌలుకు బహు ఇష్టం పుట్టను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అయితే ఎవరన్నా తెలీదు. ఏమన్నాడు అంతటి సౌలు దావీదు? నా 22 అంతటి సౌలు దావీదును అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖం ముందు సేవ చేయటం ఒప్పుకొనమని యెష్షయికి వర్తమానం పంపాను. పంపాడు ఈయన తండ్రి ఎవరంటే యెష్షయి అన్నాడు. వర్తమానం పంపండి అది గురించి ఉంటానని. మళ్ళా తర్వాత వచ్చామంటున్నాడు సౌలు దావీదు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 33 వచ్చేసరికి ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొనటకు వానితో పోట్లాడుటకు 33వ వచనం ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం ఉద్యోగం చేసిన వాడు అన్నాడు. మళ్ళా 17వ అధ్యాయం 55వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు? సౌలు దావీదు ఫిలిస్తీన్ ఎదురుగా పోవుడు చూసినప్పుడు తన సైన్యాధిపతిని అబ్నేరును పిలిచి, అబ్నేరు ఈ యవనుడు యవన కుమారుడు అని అడగగా. అంటే ఎవరు తప్పు చేశారు ఇప్పుడు? అంటే సౌలు తెలుసు కదా, సౌలు ఓడిపోయే పరిస్థితిలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. ఇక్కడ అబ్నేరు కూడా అబ్నేరుకి అర్థం కాలేదు. అవతల నిలబడినోడు సింహంలాగా ఉన్నాడు రాజుకు, మరి కబురు పంపాడా యెష్షయి కుమారుడు అని అంతకు ముందే తెలుసా? తెలుసుండి ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు మర్చిపోవా, నేను మర్చిపోనా? ఈడు మర్చిపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచించు. టెన్షన్స్ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం. టెన్షన్ ఏంటి ఇప్పుడు వీడికి? సౌలు రాజుకి టెన్షన్ ఏంటి? గొలియాత్ని ఎదుర్కోకుండా సైన్యాలన్నీ పారిపోయి దాగున్నాయి, రాజు ఏమో వెళ్ళిపోయి నక్కేశాడు లోపల వెళ్ళి. అప్పుడు ఏంటి పరిస్థితి? తీరా వచ్చేసరికి ఎవడండి బాబీడు అని అడుగుతున్నాడు. మరలా దావీదు నా కుమారుడా అని అంటాడు ఒక దగ్గర, దావీదు నా కుమారుడు అన్నాడా, ఆ పాట వాయించినంతసేపును. తర్వాత ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడు? ఈటి సిరేసి చంపేయడానికి ఈటి సిరేసాడు. అడిగి బుర్ర ఉందా బుర్రలేదా?
అంటే దావీదు క్యారెక్టర్, సౌలు క్యారెక్టర్ నీకు ఏమర్థమైంది? సౌలు బైబిల్లో చదువుతున్నప్పుడు సౌలు క్యారెక్టర్ నీకు ఏమర్థమైంది? వీడు మత్తి స్థిమితం లేనివాడు, పైగా దుష్టాత్మ వచ్చింది పట్టింది, అది పట్టినప్పుడు వీడు ఏం చేస్తున్నాడో వీడికే తెలియటం లేదు. దావీదును పట్టుకోవడానికి అరణ్యాలకు వెళ్ళాడా సౌలు? వెళ్ళినప్పుడు దావీదు వచ్చి వీడికి భుజకీర్తులన్నీ కోసి పట్టుకెళ్ళాడా? పట్టుకెళ్ళాడా? దావీదును చంపడానికి అరణ్యానికి వెళ్ళిన సౌలు, తన సౌలు తన సైన్యంతో దావీదు వచ్చేసి ఈయన దగ్గరికి ఈయనకు ఈయన భుజకీర్తులన్నీ గుడ్డముక్కలన్నీ కోసేసి బ్యాడ్జీలన్నీ కోసేసి తీసుకెళ్ళాడు. ఇదిగో నేను కోసేసాను, నిన్ను చంపేయాలంటే అక్కడే చంపేద్దని నేను నీ దగ్గరికి నేను వచ్చాను, నువ్వు నిద్రపోతున్నావు, నిన్ను చంపేయాలంటే నేను చంపేయగలను, కానీ నిన్ను ఎందుకు చంపలేదో తెలుసా? దేవుని చేత అభిషేకింపబడినవాడు అనగానే అప్పుడేమంటాడు, అయ్యో దావీదు నా కుమారుడా, నేను ఎంత తప్పు చేసేసాను, నిన్ను ఎందుకు ఇలాగ అనుకుంటున్నాను అంటున్నాడు. తాగున్నాడా తాగకుండా ఉన్నాడా? అంటే వీడు మతి స్థిమితం లేనివాడు. దావీదు ఆల్రెడీ ఉన్నాడు, దావీదు ఎవరి కుమారుడని కనుక్కున్నాడు, యెషయా కుమారుడని చెప్పాడని నువ్వే అంటున్నావు, బైబిల్లో రాయబడింది. తర్వాత నువ్వు బాలుడు, నువ్వు వారి దగ్గరికి యుద్ధానికి ఏం వెళ్తావనని వీడే అన్నట్టున్నాడు. మళ్ళీ అబ్నేరు ఎందుకు అలాగ అడుగుతున్నాడు? తెలిసి అడుగుతున్నాడా తెలియకుండా అడుగుతున్నాడా? మర్చిపోయాడు. మిస్టేక్, ఎవరికైనా ఉండదు మరుపని. కానీ ఈ దావీదును మర్చిపోవడం అంటే మన ఆయుధాలు మోసినోడు మనం మర్చిపోతే ఎలాగా? మనకి వాచ్మెన్ మనమే మర్చిపోతే ఎలాగా? మన ఇంట్లో పనిచేసిన ఆవిడ్ని ఎవరమ్మా నువ్వు అని అడిగితే మనల్ని అక్కడ వాళ్ళతో జాయిన్ చేసేలా? అంటే అది వాడి పరిస్థితి. ఈ సందర్భంలో దురాత్మ పట్టిందా సౌలు? దురాత్మ మరుపుకి దురాత్మకి సంబంధం లేదు. అంటే ఈ సందర్భంలో, ఈ సందర్భంలో దురాత్మ లేదు, మరుపు పడింది. దురాత్మ ఎప్పుడు పట్టింది? గొలియత్తుని చంపేసిన తర్వాత. దావీదు 10,000 మందికి జవాబు, సౌలైతే 1,000 మందికి జవాబు. ఆ పాట విని ఇడు పొరపాటైపోయింది. ఆద్దరీడు వినగాక మన ఆయుధాలు మోసినడు, వీడు కత్తి పట్టుకుంటూ 10,000 మందిని, నేనేవో రాజుని ఇస్రాయేలీలకి, నేను కత్తి పట్టుకుంటూ 1,000 మందినైనా అని అప్పుడు వాళ్ళు దురాత్మ ప్రవేశించింది, అసూయ. అంతకుముందు ఎందుకు పట్టింది? పట్టలేదు కదా. పట్టిందంటే నువ్వు నన్ను తప్పు పడతావు అప్పుడు, చెప్పు. అయిపోయిందా? ఏనా? 16 అధ్యాయంలో ఉంది. 16:14 16:14 యెహోవా ఆత్మ పౌలు విడిచిపోయి యెహోవా యుద్ధంలో దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యుద్ధం నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించుచున్నది, మా ఈళ్ళ వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దోషుల మేము సిద్ధముగా ఉన్నాము, సితార చమత్కారముగా వాయింపగల ఒక విచారించడానికి మాకు సెలవుమని దేవుని యుద్ధం నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా ఆ సితారా చేత పట్టుకుని వాయించడం చేత నువ్వు బాగుపడదామని అతనితో అన్నరి, సౌలు బాగుగా వాయింపగల ఒక విచారించి నా ఎదుగు తీసుకుని రండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చాడు. వాయించినప్పుడల్లా వీడికి దురాత్మ పడుతుంది, వదిలేసినప్పుడల్లా దురాత్మ పడుతుంది, వాయించినప్పుడల్లా వదిలేస్తుంది. అసూయ ఎప్పుడు ప్రారంభమైంది? వాడు 10,000 మందిని చంపాడు, దావీదు 1,000 మందిని చంపనన్నప్పుడు అసూయ ప్రారంభమైంది. అంటే మతి స్థిమితం మర్చిపోయాడు. ఏంటన్నా? మతి స్థిమితం లేనివాడు, మొదటి నుంచి మతి స్థిమితం లేనివాడు. దురాత్మ పట్టిందని సంగతి తెలియదు. తెలుసా దురాత్మ పట్టిందని వీడికి? తెలియదు. దురాత్మ వదిలేసిందని తెలిసిందా? అది తెలీదు. దురాత్మ వదిలిందని మనం ఎలా చెప్పగలమంటే, వాడు మంచి మాటలు మాట్లాడుతున్నాడు. పట్టిరిగిపోయి ఒక మాట్లాడతాడు, పట్టున్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, సారా తాగినప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, సారా తాగినప్పుడు ఒకలా మాట్లాడతాడు. కనుక సౌలు మతి లేనివాడు. అసలు సౌలు ఎప్పటి నుంచి శాపగ్రస్తుడయ్యాడు? ఇంకా ముందుకెళ్తే 16 అధ్యాయమే కదా. 16 అధ్యాయమేనా? 16 అధ్యాయం మొదటి నుంచి అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి నేను ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్ము తైలముతో నింపుచు బెత్లెహేమీయుడైన యెషయాకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒక నేను రాజుగా నియమించుదును. ఏం తప్పు చేశాడు వాడు? ఏం తప్పు చేశాడు? ఇంకా ముందుకెళ్దామా? అందులోనే 15 అధ్యాయం ఇంకా ముందుకెళ్దాం. 15:21 అయితే గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపథములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిన సమూయేలుతో తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పినందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, ఈ దేవుడు అన్నమాట ఇది, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట చూచి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించిన
ఆలోచించము, బరులు అర్పించటకంటే ఆజ్ఞగా ఇకొనుట, పొట్టేళ్ల కొరకు అర్పించటకంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానము, యెహోవా ఆజ్ఞను విసర్జించితివు గనక. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున, నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరు పాపము తెచ్చుకుంటున్నా కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా. సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలోండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువాన్ని దాన్ని అప్పగించి ఉన్నాడు. అది అనమాట ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అడికి. ఇంకా ప్రాబ్లం ఏంటి, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాడు వినాలా వద్దా? రాజుని చంపేయమన్నాడు, అమాలేకలు రాజుని అగపుని చంపేయమన్నాడు, అన్నిటినీ చంపేయమన్నాడు, జంతువుల్ని చంపేయమన్నాడు. మరి వీడేం చేశాడు, నేను 15వ అధ్యాయం 8వ వచనం, అమాలేకుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలు జనులను కూడి అగగును గొర్రెలలో ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిల్లో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని రోత పశువులన్నింటినీ నిర్మూలన చేశాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. అది నాయన అప్పటి నుంచి సౌలు ఈ ప్రాబ్లంలో పడ్డాడు. అప్పటి నుంచి వాడు బతి బాగలేదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియటం లేదు. నెక్స్ట్ నాయన, ఇంకా నరేష్ భీమవరం చెప్పు నాయన. నరేష్ హలో. చెప్పు నాయన. డాడీ నమస్తే. నమస్కారం నాయన. చాలా సంతోషంగా డాడీ మీతో మాట్లాడుతాం. నాయన సంతోషం డాడీ మీతో మాట్లాడుతుంటే. చెప్పు నాయన. డాడీ మొన్న మీతో ఒక అతను అధిక ప్రసంగం చేస్తున్నాడు డాడీ. ఎలా అంటే బైబిల్ చెప్పింది గుడ్డిగా ఎలా నమ్మాలి, పుస్తకంలో చెప్పింది ఎలా నమ్మాలి అని అంటున్నారు డాడీ మొన్న నేను చూస్తున్నప్పుడు. బైబిల్లో ఒక పుస్తకంలో చెప్పింది మేము గుడ్డిగా ఎలా నమ్మాలి అని మిమ్మల్ని అడిగారు డాడీ మొన్న కథను. పుష్ప అదే ఒక పుస్తకంలో చెప్పింది మేము ఎలా నమ్మాలి అని అడిగారు డాడీ. ఎవరు హిందువుడు ఆయన? లేదండి, మొన్న క్వశ్చన్ అవర్ లోనే ఒక అతను మిమ్మల్ని అడుగుతున్నాడు, నేను చూశాను. చెప్పు. అంటే ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మవరం ద్వారా మన బైబుల్ అంతా రాశారు అని చెప్పి మనం చదువుతున్నాం కదా డాడీ. అంటే బైబుల్ అంతా ఒక్కళ్ళే రాయించినట్టుగా ఉండదు కదా డాడీ. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుడు పలికించగా సుమారు 42 మంది రాశారు నాయన. అవును, అది అప్పుడు గ్రహించకుండా ఒక పుస్తకంలో రాసిందంటే బైబుల్ అంతా ఒకళ్ళే రాయించినట్టుగా ఉంటుంది కదా డాడీ. బైబుల్ అంతా ఒక అతనే, అది దేవుడే రాయించినట్టు బైబుల్ అంతా. అవును, దేవుడే రాయించాడు. దేవుడు 66 పుస్తకాలు ఒకళ్ళే రాయించినట్టుగా ఉంటుంది కదా డాడీ. అవును నాయన, గ్రహించకుండా అతను అడిగేది. అది కొంచెం దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఏంటి నాయన నీ అనుమానం ఏంటి చెప్పు. 66 పుస్తకాలు ఒకళ్ళే రాయించారు కదా డాడీ. ఒక ఆయనే రాయించాడు, ఆయన తండ్రి. అతను గ్రహించకుండా మాట్లాడే దాని గురించి. నెక్స్ట్, ఇప్పుడు మనకి స్వస్థ వరాలు ఉన్నాయా డాడీ పాస్టర్కి? ఇప్పుడు వరాలు ఎవరు లేనైనా ఉంటే చెప్పు. కేజీహెచ్ ఉషాబాండ్ కేజీహెచ్ ముగించేసి అతన్ని పడదాం, అక్కడ తీసుకెళ్దాం వరం ఉన్నాయి. అంటే స్వస్థ వరాలు లేవు కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడికి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఎపెండిసైటిస్ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించండి ఆయన చచ్చిపోతావు. సరే, ఎయిడ్స్ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే పోదనైనా చచ్చిపోతావు. నాయన ఆకలి, ఆకలుందా? ఆకలే మనిషికి ఆకలుందా? ఆకలి రోగమా కోరిక? కోరిక. అయితే నువ్వు మానే నాయన ఇవాళ నుంచి. కోరిక కదా, తీర్చి కూడా తీర్చుకుంటా లేక లేదు. ఆకలి అవసరం లేదు మామూలుగా. అవసరం అంటే అలా కాదు నాయన, ఉదయం టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి ఇప్పుడు అన్నం తినకు, రేపటికి ఎలా ఉంటా చెప్పు నీకు. ఏ కోరిక కదా, కోరిక కదా తీర్చుకుంటూ తీర్చుకుంటా లేక లేదు.
ఆకలి కోరిక కాదు, ఆకలి రోగము. ఆకలి అన్నది రోగము. ఈవేళ తినకపోతే నీరసం, రేపు తినకపోతే ఒళ్ళు కదలదు, ఎల్లుండి తినకపోతే కళ్ళు తిరిగితే, అతల్లాడు తినకపోతే మనిషి కదలదు, పొట్టి శరీరంలో చచ్చిపోతావు. ఆకరం 42 రోజులు తిన్న మానేసం చచ్చిపోయాడు. కనుక నాయన ఆకలి అన్నది రోగం. ఆకలి అన్నది రోగం, కోరిక కాదు. నువ్వు బట్టలు వేసుకుంటావో వేసుకోవద్దు కోరిక, నువ్వు పౌడర్ రాసుకుంటావో రాసుకోవద్దు నీ కోరిక, నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవద్దు నీ కోరిక. కోరికలు చేస్తే చేస్తావు లేకపోతే లేదు, అది కోరికలు చేయాలనేం లేదు. విమానం ఎక్కాలని ఉందా, విమానం ఎక్కుతావు, లేకపోతే కింద ఉంటావు, దానికేముంది, వాడెక్కాలని కూడా ఎక్కుతావు, లేదా ఈ కోరిక తీర్చుకోకపోయినా చావం. కానీ ఆకలి అనేది కోరిక మాత్రం కాదు, అది రోగం. మందులు రాసేటప్పుడు డాక్టర్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అంటాడు. అలాగే దేవుడు 3 సార్లు రాశాడు మనకు, ఉదయం టిఫిన్, దాని పేరు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఇది 3 డోసులు. ఇవి ఈ 3 డోసులు మనం తినకపోతే మరుసటి రోజుకు ఉండం, కళ్ళు తిరుగుతుంటే. కనుక స్వస్థత వరం ఉన్నోడు అన్నం తింటున్నాడో లేదు ఈసారి చూడు నువ్వు. స్వస్థత వరం ఉందని ఎవడైనా, స్వస్థత వరం ఉందని ఎవడైనా చెప్పడం నీ దగ్గరికి వచ్చాడు అనుకో, వాడిని అడుగు, నాయన నువ్వు భోజనం చేస్తున్నావా లేదా అని అడుగు. ఎన్ని చెప్పక ముందు నేను భోజనం చేస్తున్నా అంటే నీకే వరం ఉంటే బయటకు పోవని చెప్పు. వరం ఉన్నవాడు అన్నం తినకూడదు, ఎందుకంటే అది స్వస్థత వరం ఉంది. ఆకలి పోవుగాక, సతానని నేను గద్దించున్నాను పో అని ఆకలి పోతాయి. ఇంకొకటి డాడీ, మన బైబిల్లో ప్రతి మనిషి ఒక మనిషి నుంచి వచ్చాడని ఉంది కదా డాడీ. అవును, అది ఇప్పుడు మామూలుగా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అంటున్నారు డాడీ. అంటే డార్విన్ ఒక అతను మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పి ప్రూవ్ చేసి, తర్వాత చనిపోయేటప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు అని చెప్పి చదివాను డాడీ. అవును, తర్వాత కూడా నేను కూడా చదివింది ఏంటంటే, ఒక ప్రతి మనిషి ఒక మనిషి నుంచి వచ్చాడు అని శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు చదివాను డాడీ. వెరీ గుడ్, అంటే మన దారికి వచ్చాడు. అవును అవును డాడీ, కనిపి ఎలా అంటే ప్రతి ఒక్క మనిషిలో సెల్ఫ్ తీసుకుని టెస్ట్ చేస్తే, అంటే ప్రతి ఒక్క మనిషి ఒక మనిషి నుంచి వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేశారు డాడీ. వెరీ గుడ్, అది ఇది చాలా మందికి తెలిసింది. కానీ బైబుల్ రెండు కంపేర్ చేసుకుంటే బైబుల్లో ఉన్న సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్తలు నమ్ముకున్నారు కనుక. ఈరోజు బైబుల్ చదువుతున్న వాళ్ళు బైబుల్ నమ్ముకుంటున్నారా డబ్బులు నమ్ముకుంటున్నారా నాయన చెప్పు. బైబుల్ చదువుతున్న పాస్టర్ అని చెప్పుకున్న వాడు డబ్బు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు. డబ్బు బైబుల్ ఇంకొకటి కూడా కనిపెట్టారు డాడీ, అదేంటే ఇప్పుడు యోనా అందరికి అన్ని జనులు ఇప్పుడు మనకి బైబుల్ ని ఒప్పుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, యోనా సూచికరి చూపిస్తున్నారు డాడీ ఇందులో. యోనా 3 రోజులు చేప గడుపులో ఎందుకున్నాడు, అసలు అది జరిగే పని అన్నారు డాడీ. శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే, చేపలు ఆక్సిజన్ ఉంది, మనిషి అది టెస్ట్ చేయడం కదా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి, సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషిని లాగే మింగేసి సో ఒడ్డును కట్టిందని కూడా చూసాను డాడీ నేను. అవును, అది 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 కూడా ప్రూవ్ అయింది కదా డాడీ, ఎందుకు నమ్మట్లేదు వాళ్ళు, ఎందుకు నమ్మలేదు. నేను ఏం చెప్తాను ఆయన, వాళ్ళు ఎందుకు వాళ్ళు నమ్మరు బాబాళ్ళు. వాళ్ళు నమ్మితే చెప్తాం, నమ్మకపోతే మనం సైలెంట్ అయిపోయి నమ్మినోడికి చెప్తాం. నమ్మడం వాడికి ఎందుకు, నమ్మని వాడికి ఎందుకు. బైబుల్ నమ్మిన వాడికి బైబుల్ చెప్తాం నాయన. నమ్మని వాడితో మనం ఎంత ట్రై చేసినా వాడు నమ్మడు బాబు. ఎవడైనాను విననేరకుండి నీడల వాణిని వినని వానిగానే ఉండనిమ్ము అన్నాడు నేను బైబుల్లో. ఈ నమ్మని వాడి దగ్గర మనం కూర్చొని గంటల తరబడి చెప్పే కంటే నమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు చెప్పిన ఆయన చాలు. 19వ అధ్యాయం 10వ వచనంలోని ఏ 19వ అధ్యాయం అండి? అపొస్తల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగను గనుక, యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలోని ఎఫెసులో అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు యూరప్ లో జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితరని. ఎఫెసు ఆసియాలో ఉంది అని అప్పట్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. ఇక్కడ 2 ఏళ్ళు తురన్నని పాఠశాల తరికించినట్టుంది. అపొస్తలకార్యాలు 20వ అధ్యాయం 31వ వచనంలో 20వ అధ్యాయం 18వ వచనం ప్రారంభంలో చూస్తే, ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి వారు, నేను ఆసియాలో కాలు పెట్టినది ఎల్లకాలం మీ మధ్య ఉండను. ఓహో 17, అతడు మిలేతు నుండి ఎఫెసుకు
వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాడు. తర్వాత ఇది ఆసియాలో ఎఫెసు, ఆసియాలోని ఎఫెసు. అపొస్తలుల గారు 20:31 వచనంలో చూస్తే మూడు సంవత్సరములు మానక బుద్ధి, మూడు సంవత్సరం రాత్రింబడులు కన్నీళ్లు విడిచి ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితని. అంటే వాక్యం చెప్పారని ఉంది. ఇంతకీ రెండేళ్లు ప్రకటించారా, మూడేళ్లు ప్రకటించారా, ఈ రెండు ప్రదేశాలు ఒకటా కాదా? ఎఫెసు యూరప్ లో లేదు, ఆసియాలోనే ఉంది. ఒకటి రెండు ఆరెండేళ్ళు ఈ మూడు వేళ్ళు వీళ్ళు ఎవరు? ఈ ఎఫ్సి 17 అధ్యాయంలో ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలను పిలిపించి ఎక్కడి నుంచి పిలిపించాడు? మిలేతు నుండి ఎఫెసుకు వర్త, మాల్టా ద్వీపంలో ఉన్నాడు ఆయన, మధ్యధరా సముద్రంలో మాల్టా ద్వీపంలో ఉన్నాడు. అదే మిలేతు, మిలేతు నుండి పంపించాడు. ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించాడు. మిలేతుకు వచ్చారు సంఘ పెద్దలు. అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో శోధనలు సంభవించి కన్నీళ్లు విడిచిచూ పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగైనా మొత్తం మాట మాట్లాడుకుంటూ వచ్చాడు. 31 కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచూ ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పేదనంటే ఎఫెసులో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పానన్నట్టు. ఎఫెసులో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు. చెప్పారు అంటే ఇక్కడ రెండేళ్ళు అని ఉంది కదా, రెండేళ్ళు స్పెషల్ క్లాసెస్ తీసుకున్నాడు. ఇది అది ఒకటేనా? ఎఫెసు అంటే విశాఖపట్నం అంతా ఒకటేనటి. విశాఖపట్నంలో భీములు ఉంది, అనకాపల్లి ఉంది, అచ్యుతాపురం ఉంది, నర్సీపట్నం ఉంది, పాడేరు ఉంది, అరకు ఉంది. ఇవన్నీ మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? 3.5 సంవత్సరాలు మొత్తం విశాఖపట్నం అంతా తిరిగాడు. సిటీలో మాత్రం 2 సంవత్సరాలు స్పెషల్ క్లాసెస్ పెట్టాడు. అక్కైపాలెంలో హైవే పక్కన ఉన్న దీంట్లో 2 ఇయర్స్ ఎవరితో తొరన్నది తీసుకొని అక్కడ చెప్పాడు 2 సంవత్సరాలు ఫిక్స్డ్ క్లాసెస్. మిగతా కాలం అంతా కూడా మొత్తం తిరిగాడు. ఒకసారి అరకు వెళ్ళాడు, ఒకసారి పాడేరు వెళ్ళాడు, ఒకసారి ఏమో నర్సీపట్నం వెళ్ళాడు, ఒకసారి అనకాపల్లి వెళ్ళాడు, ఒకసారి భీమునిపట్నం వెళ్ళాడు. అదనమాట. అంటే ఇది ఈ ప్లేస్ వేరే, ఆసియాలోనే ఒక దగ్గర 3 ఏళ్ళు ఒక దగ్గర 2 ఏళ్ళు అని చెప్పొచ్చు. ఆసియాలోనే జరిగింది ఇదంతా. అదే ఆసియాలోనే ఒక దగ్గర ఆసియా నుండి కబురు పెట్టాడు. ఆ రోజు ఆసియా ఖండం లేదు, దేశం ఆసియా అనేది చాలా పెద్ద దేశం. ఖండాలుగా ఇంకా విభజన జరగలేదు. అప్పుడు ఎంత ఉండొచ్చు? ఒకప్పుడు విజయనగరం అక్కడ ఉంది, విశాఖపట్నంలో ఉంది, అది ఒక మండలం. విజయనగరం కూడా విశాఖపట్నంలో ఒక మండలం. నీకు అర్థమైందా? ఇప్పుడు అది ఒక జిల్లా అయిపోయింది, ఇది ఒక జిల్లా అయిపోయింది. ఒకప్పుడు మండలంగా ఉన్నది జిల్లా అయిపోయింది. అంటే ఈ స్టేట్లో అతిపెద్ద జిల్లా మందే ఉండేది. ఇప్పుడు మన తర్వాత స్టేట్లో మనకంటే పెద్ద జిల్లా తూర్పుగోదావరి. మంది ఇప్పుడే తిరిగిన భాగాల కింద విడగొట్టేశారు, అది పెద్ద జిల్లా అయిపోయింది. కనుక ఆసియా అనగానే ఇంచుమించు ఖండంలో, ఆసియా ఖండంలో జనవాసం ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది. అది ఆసియా దేశంగా పిలువబడింది, ఆసియా జిల్లాగా పిలువబడలేదు కదా, ఆసియా దేశంగా పిలువబడింది. ఆసియా దేశంలో ఎంతమంది ఉంటారు? ఎన్నో పట్టణాలు ఉన్నాయి ఆసియాలో. ఎఫ్సి పట్టణం ఉంది, తర్వాత కొలసి 7 సంఘాలు చెప్తారు ప్రకటన గ్రంథంలో. అవన్నీ ఆసియాలో ఉన్న 7 సంఘాలే. తురతైరా, పెర్గము, ఇవన్నీ కూడా పట్టణాలు అవన్నీ. కనుక ఆసియా అనేది దేశంగా ఆలోచిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఇండియా దేశం అన్నారు. ఇండియా దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. చైనా దేశం కూడా ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది, అది కూడా ఆసియా ఖండంలోనే ఉంది. రష్యా దేశం ఉంది, అది కూడా ఆసియా ఖండంలోనే ఉంది. జపాన్ కూడా ఆసియా ఖండంలోనే ఉంది. జపాన్ ఆసియా ఖండంలో ఉంది, ఇండియా ఆసియా ఖండంలో ఉంది, తర్వాత చైనా ఆసియా ఖండంలో ఉంది. మరి ఆసియా ఖండం అంటే చిన్నదా? ఆ రోజు ఆసియా దేశంగా పిలువబడిందంటే జనసమర్థత లేదు అక్కడ. కొన్ని ప్రాంతాల్లో మనుషులు లేరు కనుక దేశంగా ఎలా పిలువబడుతుంది, ప్రాంతంగా ఎలా పిలవబడుతుంది? కనుక అక్కడక్కడ ఉన్నారు. కనుక ఆసియా పెద్దది, ఆసియా దేశంగా పిలవబడింది. కనుక ఆసియా దేశంలో ఎఫెసు కనుక పెద్దది కనుక అందరినీ పిలిపించాడు ఎఫెసు నుంచి. ఎఫెసు కూడా పెద్ద పట్టణం, ఎఫెసు నుంచి చాలామందిని పిలిపించాడు. అది ఆసియాలోనే ఉంది. ఇక్కడ త్వరన్నని పాఠశాల కూడా ఎఫెసులోనే ఉన్నట్టుగా ఉంది కదా. ఎన్నో వచ్చిన 31 వచనంలో కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగులు కన్నీళ్లు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పింది. అంటే ఎఫ్సి నుంచి సంఘ పెద్దలను పిలిపించాడు కనుక ఎఫ్సులో ఉన్నవారి గురించే మాట్లాడుతున్నాడని మనకు అర్థమైంది. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిందని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. త్వరన్న పాఠశాల
19వ అధ్యాయం మొదటి వచనం పాఠశాల ఉండు. తర్వాత అతను సమాజ మందిరంలోనికి వెళ్ళి, ఎక్కడది? ఎఫెసే. ఎఫెసే అంతే కదా. తర్వాత ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. 10వ వచనం, రెండేండ్ల వరకు ఇలాగ జరిగాను. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యమును వినరి. దేవుడు పౌలు చేత అంటే ఆసియా దేశం అంటే పెద్దది, అందులో ఎఫ్స్ ఒకటి. ఈయన పిలిపించినాడు, ఎఫ్స్లో ఉన్న వాళ్ళని పిలిపించాడు. మాట్లాడుతున్నది ఆసియాలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నది మాల్టాలో ఉన్నాడు, మిలేతులో ఉన్నాడు. ఎక్కడి నుంచి పెద్దలు, సంఘ పెద్దలు పిలిపించాడు? ఎఫ్స్లో నుంచి పిలిపించాడు. ఎఫ్స్ ఎక్కడుంది? ఆసియాలో ఉంది. ఆయన ఉన్నది మధ్యధరా సముద్రంలోని మాల్టా ద్వీపంలో ఉన్నాడు. అక్కడ ఉంటూ ఎఫ్స్లో సంఘ పెద్దలందరినీ పిలిపించాడు. వచ్చిన తర్వాత ఆసియాలో ఆయన చేసిన సేవంతరు గురించి చెప్తున్నాడు. అర్థమైంది లేదా? ఆయన మిలేతులో ఉన్నాడు, మధ్యధరా సముద్రంలో ఉందో మిలేతు. ఆసియా ఖండం అదేనే, మధ్యధరా సముద్రంలో ఉన్నాడు. మధ్యధరా సముద్రంలో మిలేతు ద్వీపంలో ఉంటూ ఎఫ్స్కి వర్తమానం పంపాడు, ఆసియాలో ఉన్న ఎఫ్స్కి. ఎఫ్స్ నుంచి సంఘ పెద్దలు వచ్చారు. వాళ్ళతో తాను ఆసియాలో చేసిన సేవ గురించి చెప్తున్నాడు. మీకు అది కింద కింద ఏమన్నాడు చూడు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో, 10వ వచనం 19వ అధ్యాయం, యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము విని. అందులో ఎఫ్స్ కూడా ఉంది. పదిహేడు ఈ సంగతి ఎఫ్స్లో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగను. ఇప్పుడు నీ సందేహం ఏంటో నాకు అర్థం కాలేదు. రెండు ఒక ప్లేస్ ఎలాగ అవుతుంది? ఆసియా దేశంలో ఎఫెస్ అనే పట్టణం, ఇండియా దేశంలో విశాఖపట్నం అనే పట్టణం. చాలా పట్టణాలకు చెప్తే ఆయా పట్టణాల నుంచి రప్పించాలి. ఎఫెస్ లో నుంచి రప్పించాడు. ఎఫెస్ లో ఉన్న అక్కడే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఎఫెస్ లో ఉన్న వాళ్ళకి అక్కడే బోధించినట్టుగా ఉంది. రెండు ఒకటా కాదు. ఆసియా దేశంలో ఉన్న అందరికి బోధించాడు ఆయన. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వైద్యం చేస్తాడు ఆయన. ఎఫ్స్ లో ఎక్కువ ప్రాబ్లం ఉంది ఆ సిటీలో, కనుక అక్కడే ప్రాబ్లం. ఎఫ్స్ లో ప్రాబ్లం ఉందని తెలుసు కదా. కంసాలు వాళ్ళు అర్తమీదేవికి విగ్రహాలు చేయించడాలు, పౌలుని చంపడానికి ట్రై చేయటాలు, ఇవన్నీ ఎఫ్స్ లోనే కుట్రలు జరిగాయి. కనుక ఎఫ్స్లో నుంచి ఎఫ్స్లో వాక్యం చెప్పి చాలా సంఘాలు కట్టాడు ఆయన. ఆ సంఘాలకు ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు, వాళ్ళతో మాట్లాడాడు. అయితే వాళ్ళకే మూడేళ్ళు బోధించినట్టుగా మనం చెప్పాలి. ఈ మూడేళ్ళు వాళ్ళకని ఎక్కడుంది చూద్దాం. మళ్ళా ఇందాక మళ్ళా చివరికి వచ్చేసాం మనం. రెండేళ్ళు పంతొమ్మిదో అధ్యాయంలో ఉంది. మూడేళ్ళు ఆసియాఖండంలో ఉన్నాడు గురించి చెప్తున్నాడు. మూడేళ్ళు అనేది ఆసియాఖండంలో ఉన్నాడు గురించి. 20వ అధ్యాయం, ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య అంటే ఆసియా ఖండం. ఎఫెస్ వారి మధ్య యేసుప్రభు ఇజ్రాయెల్లో పుట్టాడు. మన ఆసియానే అని మనం అంటున్నాం. ఏది రైట్? ఎఫెస్ వారి మధ్య ఎలాగ నడుచు? నేను అడిగింది చెప్పు. యేసుప్రభు ఆసియన్ అని మనం అంటున్నాం, ఆసియా వాసి అని అంటున్నాం. కానీ ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. ఏది రైట్ ఇందులో? రెండు రైట్. అలాగే నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు రెండు రైటే. ఎఫ్స్లో, ఎఫ్స్ ఎక్కడుంది? ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న వారందరికీ వాక్యం చెప్పాను అన్నాడు కదా. ఇక్కడ ఎక్కడుంది? 20:31. నేను 3 సంవత్సరం రాత్రింబవుల్లో కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు. ఆసియాలో ఉన్న వాళ్ళందరికీ ఎఫ్సి పట్టణం నుంచి పెద్దలు పిలిపించి ఆసియాలో చేసిన సేవ గురించి చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎఫ్ఎస్ ఆసియాలో ఉంది కనుక. ఎఫ్ఎస్ ఆసియాలో ఉంది. వాళ్ళని పిలిపించి మీకు ఎలా చెప్పానో మొత్తం ఆసియాలో నేను చెప్పానంటున్నాడు. అది దాని అర్థం. చెన్నయ్య కడప 2 సార్లు వచ్చింది. చెన్నయ్య కడప. హలో, చెప్పునైనా. బాగున్నాను. చెప్పునైనా. రాజులు 2వ గ్రంథము. రాజులు 2వ గ్రంథం
నాలుగవ అధ్యాయము రాజులు రెండో గ్రంథము నాలుగవ అధ్యాయం. హలో వింటున్నాను నేను వింటున్నాను. రాజులు రెండు నాయన రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో తర్వాత ఒక దినం ముందు ఎలీషా శూనేము పట్టణమున పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనం స్త్రీ ఉంది కదా గనురాలైన స్త్రీ ఉంది కదా ఆ స్త్రీ ఎలీషాకు ఎలీషా ప్రవక్త గారు కుమారుడు ఇస్తారు కదా. హలో తర్వాత కుమారుడు చనిపోతాడు ఎందుకు అలా జరిగిందాడు ఎందుకు జరిగిందా చచ్చిపోయాడు అది ఎందుకు చనిపోయాడు కారణం ఏమైనా ఎందుకు చచ్చిపోయాడు అని ఎందుకు చచ్చిపోయాడు అని రీజన్ కావాలి చదవలేదా మరి అంత అధ్యాయం అంతానా చదివాడు అది తల ఫోటో నొప్పించి చనిపోయిన నేను చదువుతాను విను ఆ ఎనిమిదవ వచనం నుంచి ఒక దిన ముందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చిన కాగా ఆమె తన బెనిమిటిని చూసి మన ఎద్దుకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము అతను మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమన వచ్చి ఆ గదిలో చొచ్చి అతడు పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ శూన్యమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచిన ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు అనుపరిచితివి నీకు నేనేమి చేయవలెనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను అందుకు ఆమె నేను నా స్వజంలో కాపురమున్నాను అనను ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వారిని అడుగుగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెరిమిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు లోపగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగట కుమారుడునని ఆమెతో అనను ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా ఇలాగ పలకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అవద్దనను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనను ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయువాని యుద్ధంలో తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయినే అని తన తండ్రితో అనను అతడు వాడిని ఎత్తుకుని తల్లి ఎద్దుకు తీసుకుని పొమ్మని పనివారితో ఒకరిని చెప్పగా వాడు ఆ బాల్ని ఎత్తుకుని వాడిని తల్లి ఎద్దుకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం పర్యంతము తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆ పిల్లవాడిని దైవజనుడు మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపము నేను దైవజన్ ఎద్దుకు పోయి వచ్చేదని తన పెనుమిడితో ఆమె అనగా అతడు నేను అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని ఎద్దుకు ఎందుకు పోదునని అడుగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాళ్ళు శీఘ్రముగా తోడుము నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మడముగా తోలవద్దన్ను ఆ ప్రకారం ఆమె పోయి కర్మిల పర్వతం ఉందన్న దైవజను ఎద్దుకు వచ్చాను దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి ఇదిగో ఆ శూన్యమీరాలు నీవు ఆమెను ఎదుర్కొన్నటకే పరుగున పోయి నీవు నీ పెనిమిటియు నీ బిడ్డను సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాను అందుకు ఆమె సుముఖముగా సుఖముగా ఉన్నామని చెప్పిన పిమ్మటామే కొండ మీద ఉన్న దైవజన్ ఎద్దుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాడు గెహాజీ ఆమెను తోడువేయుటకు దగ్గరకు కాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏళ్ళవాడని నిన్ను అడిగితనా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నీ దండమును చేతబట్టుకుని పొమ్ము ఎవరైనా నువ్వు నీకు ఎదురుపడిన వానికి నమస్కరింపవద్దు ఎవరైనా నువ్వు నీకు నమస్కరించిన వానికి ప్రతిమర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బారుని ముఖం మీద పెట్టుము గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను ఆయన ఇంకెలా కదమంటావా చివరి వరకు నన్ను నీ సందేహం ఏంటి చెప్పు నాయన కొడుకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో పరమార్థమా
పరమార్థం ఎందుకుందంటే నాయన, ముందు కొడుకు వస్తుంది, మీ ఆయన ముసలోడైనా నీ కొడుకు పుడతాడని దేవుడు చెప్పాడా ప్రవక్త ఎలీషా ద్వారా? అప్పుడు నమ్మిందా? నమ్మలేదు. నమ్మలేని దానికి చెప్తే బట్టలు అవుద్దా? అందుకే ఒక దెబ్బ వేసాడు, మళ్ళీ కొడుకును బతికించాడు, బతికించి చేస్తాడు మళ్ళా. కనుక ఎప్పుడైనా దేవుడు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నమ్మాలి. చారా కూడా నమ్మిందా? నువ్వు మీదటికి వస్తాను, ఇదే మాట దేవుడు అంటాడు, మీదటికి వస్తాను, నీ భార్య అని షారా గర్భవతి అవుతుంది అంటే షారా నవ్విందా లేదా? నవ్విన తర్వాత ఏం చెప్తే కొట్టలొద్దా? దీన్ని చెప్తే ఎలా కొట్టాడంటే ఆగరం తగిలించాడు. ఆగరం తగులుకుంది కదా, మరి తగిలించింది షారా. షారా ఆగరి చేత చెప్పు తగులుతుంది. అలాగనైనా దేవుని నమ్మని వాళ్ళందరికీ ఇలాగే తగులుతాయి. ఓకేనా? నువ్వు మాత్రం నువ్వు మా జాగ్రత్తగా నమ్ము. ఓకేనాయనా, థ్యాంక్ యూ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. టీవీ సత్యనారాయణ కొంతమూరు రాజమండ్రి చెప్పునైనా. సత్యనారాయణ చెప్పునైనా. మీరు ఎవరైనా ప్రశ్న ఉందా? మత్తయి సువార్త, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారుని విరోధముగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాపక్షమాపణ లేదు. చెప్పునైనా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడింది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడింది, బైబిల్కి భిన్నంగా మాట్లాడటమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం. అదే సార్, బైబిల్ భిన్నంగా అంటే ఏంటి? స్వస్థతలు లేవన్నాడు, స్వస్థతలు ఉన్నాయన్నాడు. ఇది క్షమాపణ ఉండదు, ఇడికి స్వస్థతలు లేవని బైబిల్ చెప్పాడు. స్వస్థతలు ఉన్నాయని ఈడు చేస్తున్నాడు. ఈడు క్షమాపణ అంటే ఇంకా రాయబడింది ఒకటి, ఈడు చెప్పింది ఒకటి. ఏది నమ్ముదాం? బైబిల్లో ఉన్నది నమ్ముదామా, బైబిల్లో లేనిది నమ్ముదామా? బైబిల్లో ఉన్నది క్రైస్తవుడు, బైబిల్లో లేనిది పెంతకోస్తు క్రైస్తవుడు, బైబిల్లో లేనిది ఆర్సీఎం క్రైస్తవుడు, బైబిల్లో లేనిది బ్యాప్టిస్ట్ క్రైస్తవుడు, బైబిల్లో లేనిది చెప్పు, నీకు చాలా తెలుసు కదా. మరి బైబిల్ లేని ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళకి పాపక్షమాపణట్టు? వీళ్ళకి ఆర్సీఎం వాళ్ళకి ఫాదర్ గారు కూర్చుంటారు కన్నాల కుర్చీల్లో, లోపల ఉంటాడు, పక్కన ప్రతిరోజు పాప పరిహారార్థం గురించి ఒకరు వస్తుంటారు, తప్పు చేసిన వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని ఫాదర్ అంటాడు, ఎస్ మై సన్ చెప్పు అంటాడు. ఈవేళ ఒకటి ఉండి ఒక పీక తీస్తాను ఒకడికి ఇవ్వాలంటాడు. అప్పుడు దేవుడిని అడుగుతాడు, తండ్రి వీడు ఎవడొక పీక తీస్తాడట, వీడిని కాపాడు, వీడిని క్షమించి వదిలే, దేవుడు నీ పాపాలు క్షమించడు పోనాయన అంటాడు. ఈడే అవడం మధ్యన మీడియేటింగ్ చేయడానికి, ఫాదర్ అవడం మీడియేటింగ్ చేయడానికి, తప్పు చేసింది వాడు, శిక్షించవలసింది దేవుడు, వీడికి ఎందుకు మధ్యనే? వీడు మీడియేటరా? ఎవడ నియమించాడు వీళ్ళని? ఎవరు నియమించారు? దేవుడా? బిషప్ ఆడేవాడు, ఆడేవాడు పోపు, ఈడేవాడు, ఆడొక తాలింపుగాడు, ఈడొక కరివేపాకుగాడు, పాపాలు క్షమించేది మహానుభావుడు ఆయన, మీడియేటర్ యేసుక్రీస్తు. మీడియేటర్ యేసుక్రీస్తు అని ఎక్కడ ఉందిరా బైబిల్లో? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడు, మనం చూడాలా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 అందరూ తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు. పోపు కాదు, ఆర్చి బిషప్ కాదు, బిషప్ కాదు, కార్డినల్ కాదు, ఫాదర్ కాదు, బ్రదర్ కాదు, సిస్టర్ కాదు. బైబిల్ రైట్. బైబిల్లో ఏమని రాయబడింది? మధ్యవర్తి ఎవరని రాయబడింది బైబిల్లో? మళ్ళా చదువుతాడు దేవుడు ఒక్కడే. భూమి మీద మనుషులు ఉన్నారు, మనుషులు, దేవునికి మనుషులకి మధ్యన మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని కరెక్ట్గా చెప్పినప్పుడు ఈడేవాడు గదిలోకి వెళ్ళడానికి, ఈడేవాడు మధ్యన మాట్లాడడానికి, మీడియేటర్ యేసుప్రభు ఉన్నాడు మనకి, ఫాదర్ ఎవడు, బిషప్ ఎవడు, ఆర్చి బిషప్ ఎవడు, కార్డినల్ ఎవడు, ఆ పోపు ఎవడు? ఈ బైబిల్ లేవు, బైబిల్ లేనివి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఏమవుతారు? వీళ్ళకి పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్పేశాడు.
మళ్ళీ ఇలా పాప క్షమాపణ ఏడు బాబు జపమా లేడు బాబు అది పాప సంకీర్తనమా ఏంటంటారు దాన్ని జపమాలే దానికి ఏదంటారు పాపానికి సంబంధించింది పాప సంకీర్తనం పాప సంకీర్తనం వీడు పాపం చేస్తాడు ఎవడో పీక తీస్తాడు గుడికి వెళ్తాడు అక్కడ ఫాదర్ నేను పాపాలు క్షమాపణ కోరుకోండికి వస్తానంటాడు ఆడొచ్చి ఆడు గది చాంబర్లో నుంచి వచ్చి నా చిన్న గదిలాగా ఉంటుంది చెక్కలతోనో దేంతోనో అందులో చిన్న జాలి వేస్తా లేదా చిన్న రంధ్రం పెడతాడు అప్పుడు ఆడిపో ఆడిపో ఆడదో మగవాడు వీడు చూడ్డు ఏం బిడ్డ ఏం పాపం చేసావు చెప్పని అడుగుతాడు వీడు ఎవడో ఈ ఫాదరో ఈ బిషప్పో లేకపోతే ఈ పనికిమాలిన తాలింపు పోపుగాడు ఎవడో మొత్తంగా గదిలో ఉండి అడుగుతాడు బాబు ఏం నువ్వు తప్పు చేసావని నేను ఈవేళ ఒక ఆడదాంతో వ్యభిచారం చేశాను ప్రభువారిని అడగండి క్షమాపణ ప్రభువారిని జప చేస్తాడు నీ తప్పు క్షమించాడు బిడ్డను వెళ్ళిపో అంటాడు ఈడు వెళ్ళిపోతాడు ఇవి వెళ్ళిపోతాయి క్షమాపించి దేవుడు క్షమించాడా ఈడేవుడు ఈడు అడగడానికి దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు అతన్ని అడగండి తండ్రి నేను తప్పు చేశాను నన్ను మన్నించు తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుతున్నాము అది త్రూ జీసస్ క్రైస్ట్ మీడియేటర్ యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు ద్వారా జరగాలి కానీ ఫాదర్ ఎవడో బ్రదర్ ఎవడో నేనేవన్నాయి మీ పాపాలు దేవుణ్ణి అడగడానికి నా పాపాలకే గతి లేదు నాకే మురుగు పోవడానికి సబ్బు లేదు నీకు సబ్బుతో తోవడమా నేను వాళ్ళు బాబు నువ్వు నన్ను చంపకేక మరియమ్మ గారినో ఎవరినో ఇంకా వాళ్ళు మాట నమ్మేసి నువ్వు కూడా వెళ్ళిపో అసలు పరలోకానికి ఎవరు వెళ్ళలేదని బైబుల్ ఉంటే మరియమ్మ ఎక్కడికి వెళ్తుంది వెళ్ళిపోయారా మోక్షారా అవునే నా మోక్షాలోకానికి మరేం వెళ్ళిపోయిందా ఎవరో ఆర్షమలు అంటున్నారా మరి నమ్ముతావా నువ్వు ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చదువు బాబానికి మరియమ్మ గారు మోక్షలోకానికి వెళ్ళిపోయారట యోహాను సువార్త 3:13 అందరు చేయండి పిల్లలు యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకం నుండి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు అనగా ఒకప్పుడు పరలోకంలో ఉన్న మనిషి కుమారుడు భూమి మీద మనిషి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరు పరలోకానికి ఎవరు వెళ్ళలేదని యేసుప్రభు అంటుంటే మరియమ్మ వెళ్ళింది అంటున్నారు మీరు ఎవరు మనం నమ్ముదాం వెళ్ళలేదని బైబిల్లో ఉంది ఆల బైబిల్లో కూడా వెళ్ళలేదనే ఉంది ఆల బైబిల్ ఆర్సియం బైబిల్లో యోహాను సువార్త ఇవ్వనండి అందులో కూడా మా మోక్షానికి ఎవరు వెళ్ళలేదని ఉంది మరి మరియమ్మ వెళ్ళిపోయిందని ఎవరు చూశాడు మన దాంట్లో కూడా ఉంది ఎవరు దినకరణ్ గారిని అడుగుతున్నాడు ధనహీనగాడు ధనహీనని తెలుసు కదా మీకు ఆడొక పెద్ద దొంగ ఈడొక పెద్ద దొంగ ఆలయబాబా 40 దొంగలు మొదటి దొంగ ఆడు 2 దొంగ దినకరణ్ గాడు ఆడేమంటున్నాడు ఏరా ప్రొజెక్టర్ మీద ఉంచవలసిందిరా ప్రొజెక్టర్ ఆన్ చేయండి రా ఒకసారి పిల్లలు చూస్తారు కింద ఓపెన్ చేశారా ప్రొజెక్టర్ ఆన్ చేశారా మీకు పుణ్యం ఉంటుందా ప్రొజెక్టర్ ఇక్కడ కూడా ఓపెన్ చేయండి ప్రజలు చూడాలి కదా మరి వీడు దినకరణ్ గారిని అడుగుతున్నాడు ఎవరు బెన్నహిన్ అనేవాడు ఆడు స్వస్థతలే ఇడు స్వస్థతలే ఏమని అడుగుతున్నాడు బెన్నహిన్ గాడు మీరు పరలోకానికి వెళ్ళి వచ్చారా మంచి మాట అంటాడు అండి వాడు మీరు పరలోకానికి ఇంటర్వ్యూ చేస్తున్నాడండి మీరు పరలోకాన్ని దర్శించారా ఇటు దర్శించడం అదేంటి కైలాసగిరి కొండ బొర్రా కేవ్సా వెళ్ళి వచ్చాడు ఎవడ పడితే డబ్బులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు పోపు చెప్పింది నమ్ముతావా బిషప్ చెప్పింది నమ్ముతావా ఈ దొంగల ఇద్దరు చెప్పింది నమ్ముతావా బైబిల్ నమ్ముతావా వెరీ గుడ్ బైబిల్లో ఏం చెప్తున్నాడో విందాం మైక్ ఎడి చదువు మైక్ నేనా యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవరో యేసుక్రీస్తు అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఈయన మనిషి కుమారుడే తప్ప భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చిన ఇతడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు ఎన్నిసార్లు ఆయన అడిగితే చాలాసార్లు ఆడు అంటాడు మహమ్మాయి గాళ్ళండి బాబు మన దగ్గర చాలా మంది దినకరణ భక్తులు ఉంటారు ఆడంటే ప్రాణం
కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు కోయంబత్తూరులో, కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఏమాడు ఆఖరికి పాతాళాన్ని బడి దరిద్రుడు జాగ్రత్త. ఇలాంటి మాయగాళ్ళు పరిశుద్ధాత్మ నువ్వు అడిగిన మంచి ప్రశ్న, 12వ అధ్యాయం మత్తయిసువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా. మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా వ్రాశారు పరికారి బైబిల్ని. ఇందులో ఉన్నదొకటైతే వాళ్ళు చెప్తున్నది మరొకటి చూసావా? ఏనాయన ఎవరు నమ్మకండి బాబు, వీళ్ళంత దొంగళ్ళు. ఏనాయన దావీదు, దానియేలు మధ్యప్రదేశ్, దానియేలు మధ్యప్రదేశ్. హలో, నా చెప్పినాయనా? వదనాలు డేడు. వదనాలు చెప్పు నాయన. బాగున్నారా డేడు? చాలా బాగున్నాను నాయన. డేడి గల్తీ రాసిన పత్రిక 5:19 శరీర కార్యం ఉన్నాయి డేడి. గల్తీలకు రాసిన పత్రిక 5:19 నుండి 5:19 నుండి చెప్పు నాయన. ఏంటి ఆ పేర్లు పాప? ఆ పేర్లు యొక్క మీనింగ్స్ అనేది కొన్ని కన్ఫ్యూజన్ గా ఉంది డేడి. ఎందుకు నీకు తెలియకుండా ఉండడం బెటర్? అంటే ఇప్పుడు అవెందుకు నాయన ఆ దరిద్రం పేర్లని మనం చదవమంటావా? చదువుతాం మరి. మా జారత్వము అంటే రెండు రకాలు. మొదటి రకం పెళ్లి కానిద, పెళ్లి కాని వాళ్ళు చేసేది జారత్వము. బైబుల్ బైబుల్ అర్థము దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించడం జారత్వము. ఓకేనా? రెండు ఓకైపోయిందా? అపవిత్రత, అపవిత్రత అశుద్ధం మట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తే కంపు, అశుద్ధం మట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తే కంపు. కనుక శుభ్రంగా సబ్బెట్టి కాళ్ళు కడుక్కొని వలెను. పాపాలతో నిండిన హృదయం కంపు, అందుకే హృదయాన్ని శుభ్రంగా పరిశుద్ధపరచుకొని మటుకు చూచుకొని వలెను. మరి ఉండినైనా సీరియల్ గా చెప్తున్నారు. ఇప్పుడు నీకు అందులో ఏది అర్థం లేదు చెప్పు, అదే చెప్తాను. నాకెందుకు బాధ? ఏది కావాలి నీకు ఇప్పుడు? హలో, చెప్పు నేను చెప్పు చెప్పు చెప్పు. నువ్వు వరుసగా చెప్పేస్తే మత్తతులు, మత్తతులు అనగానే ఎట్టండి ఆయన? అసూయలు, మత్తత అంటే ఈ ఈ మత్తుకు సంబంధించినవి. మత్తులో పడి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు, తప్పుని ప్రోత్సహించే పద్ధతులు, తప్పును ప్రోత్సహించే పద్ధతులు, మత్తును ప్రోత్సహించే పద్ధతులు, నిర్లక్ష్య వైఖరి, నిర్భయంగా తిరగటం, తప్పు చేసిన ఇవన్నీ వర్తిస్తాయి నేను అందులోకి. ఇప్పుడు శరీరకరం రెండే ఉన్నాయి కదా డేడి. ఏంటి బాబు, పాపాలా పాపాలా నీతి కార్యాలా? ఇప్పుడు మరి దేశంలో మరి ఈ యొక్క భ్రష్టాచారం గురించి అజయ్ గారు ఎన్నో చేస్తున్నారు కదా. ఏంటిది నాయన? ఇప్పుడు అజారే గారు అని, అన్నా అజారే గారు అని ఈ దేశంలో ఈ యొక్క భ్రష్టాచారం గురించి చేస్తున్నారు కదా. అనీత అని అన్నా హజారే చేసినటువంటి విప్లవం ఆ ఋత్వంలో ఇది శరీరకరం చేసే వాళ్ళు ఇది అవుతారు అంటారు డాడి. ఆయన చేసేది మంచిదే నాయన, ఆయన ఆయన చేసేది మంచిది. ఎందుకంటే అవినీతి నిర్మూలన అన్నాడు. అవినీతి అవినీతి అంటే అసలు ఆయనకు కూడా సరిగా అర్థం తెలియదు. నీతి అనే పదానికి దేవుడు చెప్పిన అర్థం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనేది అలా పుట్టింది నాయన. నువ్వు తప్పు చేయకుండటం వలన నీతి మంతుడు కాదు. ప్రపంచానికి మానవ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి తేడా ఇదేనాయనా. నీతిమంతులు అనగానే సమాజం ఏమనుకుంటుందంటే, ప్రపంచం ఈరోజు ప్రపంచం ఏమనుకుంటుందంటే తప్పు చేయని వాడు నీతిమంతుడు అని అనుకుంటున్నారు నాయన. అవునా? అంటే ఇతను చేస్తున్నది చాలా వరకు మంచిదిగా అనిపిస్తుంది నాకు. అదేనాయనా విను, నన్ను పూర్తిగా చెప్పనే. నీతి అంటే దేవుణ్ణి నమ్మటం, అనీతి అంటే దేవుణ్ణి నమ్మకపోవటం. దేవుని నమ్మనవాడు చేసేవన్నీ అవినీతి పనులు. దేవుని భయము లేనివాడు, దేవుణ్ణి నమ్మనివాడు, వాడు చేసే పనులన్నీ అవినీతి పనులు.
అర్థమైందా? రైట్. అవినీతి పనులు ఏంటి? ఇవప్పుడు లిస్ట్ లో ఉన్నవన్నీ దోపిడి, దొంగతనాలు, మాయ, మోసం, అబద్ధం, దగ అభిచారం, మత్తతులు, అల్లరితూకు, నాటపాటలు, అందరూ దొంగలే. కనుక ఇప్పుడు ఈయన ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను భవిష్యత్తు చెప్పంటాను ఆయన నీకు. ఆయన ఏమీ చెయ్యలేడు, ఈ దేశం మారదు. అది రైట్ గా చెప్పేసి, ధైర్యంగా చెప్పేయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అక్రమము విస్తరిస్తుందన్నాడు యేసుక్రీస్తు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నప్పుడు బైబుల్కు భిన్నంగా నేను ఏదో నా దేశాన్ని అవినీతితో నిండుకున్నదాన్ని పట్టుకుని నేను నీతివంతత్వంలో మార్చేస్తాననేది అసంభవం. దేశం మారాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మిన వాడే ఈ తప్పు చేయకుండా ఉండగలడు. దేవుణ్ణి నమ్మని వాడు ఏ తప్పు అయినా చేస్తాడు. ఓకేనా? బాయ్ 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 బాయ్. మహేష్ బాబు, ప్రకాశం జిల్లా. నమస్కారం డాడీ. నమస్కారం, చెప్పు నాయన. డాడీ, ఇప్పుడు ఆత్మ ఉన్నాయి కదా, ఆత్మకి ఆహారం అవసరం లేదు కదా? అవును. మరి మోషే ఇస్రాయలీ నడిపించేటప్పుడు ఇస్రాయలీ అందరికి దేవదత్తులు తినే మన్నాను గురిపించా అన్నారు కదా దేవుడు. అవును నాయన. మరి ఆత్మకు ఆహారం అవసరం లేకపోతే దేవదత్తులు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇస్తున్నానని ఎలా అన్నాడు? అన్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్ నాయన. జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఏదైనా వనంలో ఆదామ అమలు చేశాడా దేవుడు? చేశాడండి. వాళ్ళ అమరులా కాదా? అమరులే. అమరులకు పళ్ళెందుకు? ఈ తోట చెట్ల ఫలములలో దేని నేనను మీ నిరభ్యంతరముగా తినవచ్చును అంటే ఆకలికి కాదు. అది ఆకలికి కాదు. తినండి, మీరు ఏదైనా తినండి. తిన్నా బతుకుతారు, తినకపోయినా బతుకుతారు. తిన్నా బ్రతుకుతారు, తినకపోయినా బ్రతుకుతారు. దేవదూతలు ఇప్పుడు ఏదో మనకు, ఇప్పుడు మనకు పని ఉంది నాయన, పని ఉంది. ఏదో ఏదో చేస్తేనే కదా మన కాలం అనేది జరుగుతుంది. కాలం జరగాలంటే అరే బోరు కొడుతుంది రా, అలాగే వెళ్ళొద్దారా అంటాడు. అలా వెళ్ళొద్దారా అనేది పని. ఇప్పుడు మనకేం తోయటం లేదు, అలా వెళ్ళొద్దాం బ్రదర్ అంటాడు. అలా వెళ్ళి రావటం అనేది కాలయాపన చేయటం అని. కాలయాపన చేయటానికి అలా వెళ్ళి వస్తున్నాడు అంతే. వెళ్ళి రావటం అనేది అవసరమా? ఏనన్నా? అవసరం లేదు. ఏం తోయడం లేదు కనుక పదాలకు వెళ్ళొద్దాం అంటాడు. అదే దేవదూతలు తినే ఆహారాన్ని సీక్రెట్ అది. ఎందుకంటే దేవదూతలకి ఎందుకు అలా ఖాళీగా ఉంటారు, ఏదో ఒకప్పుడు తిన్నవ్వండి అని దేవుడు మన్నా అనే దాన్ని పెట్టాడు వాళ్ళకి. అలాగే మనుషుల్ని భూమి మీద చేసేటప్పుడు ఆదామవ్వలకి అన్ని ఫలవృక్ష ఫలాలు పెట్టాడు. వీడు ఆకలిని కాదు వీళ్ళకి పెట్టింది, ఆత్మలు శరీరాలను కదా అక్కడ ఆలోచించింది. నోరిచ్చాడు కదా, ఆ నాలుక టేస్ట్ ఇచ్చాడు కదా, ఆ టేస్ట్కి రుచులిచ్చాడు కదా. మరి ఇవన్నీ మనం అనుభవించొద్దా? అందుకే చేశాడు నాయన. ఓకేనా? బాయ్ నాన్న. హైదరాబాద్ కమల, చెప్పమ్మా. కమల హైదరాబాద్. మెల్కీసెదెకు ఎవరు అనేది ఒకటి డౌట్ అండి. ఏటమ్మా? మెల్కీసెదెకు ఎవరు అని. మెల్కీసెదెక్ యేసుప్రభు తల్లి. యేసుప్రభు అండి? అవునమ్మా, 100%. మెల్కీసెదెకు ఒక దేవదూత అని చెప్పేసి ఇప్పుడు హెబ్రీ దాంట్లో ఉంది కదండి, హెబ్రీ 6:5 ఉంది, అది అవుతా అనేది డౌట్ గా ఉందండి. మెల్కీసెదెకు దేవదూత అని ఎక్కడుందో తల్లి? హెబ్రీ 7 దేవదూత అనేది లేదు తల్లి. తీద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 7 మొదటి వచనం నుండి చూద్దాము. మొదటి వచనం నుండి హెబ్రీ రాసిన పత్రిక 7 మొదటి వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో? ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధాన రాజనియు, అర్ధమిచ్చినట్టు షాలేము రాజని అర్ధము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియునను, జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు వేరు, దేవదూతలు వేరు. ఏబా అమ్మా, ఎవరి
దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే దేవదూత దేవుని కుమారుల మనం దేవుని కుమారులమా? నీకు తెలిస్తే తెలుసు అని చెప్పమ్మా, అలా తెలియదు అని చెప్పాను నేను. తెలియదు బైబిల్ దేవదూతలు సేవకులు మాత్రమే, అవునా? మొదటి అదే ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం వెళ్ళేసరికి రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలే దేవదూతలు అని ఉంటదమ్మ అక్కడ. కనుక మెల్కీసెదుకు దేవుని కుమారుడు గాని దేవదూత కాడమ్మ, దూత కాడు. మెల్కీసెదుకు దేవుని కుమారుడు. పోతే ఇక్కడ చూడండి, మొదటి దానిలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను అంటున్నాడు. అంటే అబ్రహాము ఆ రోజు మెల్కీసెదుకును దర్శించాడు. ఎవరు ఆయన అని మీరు అడిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చూడు తల్లి, 56 యోహాను సువార్త 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆశించను, అది చూసి సంతోషించను అనేను యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ యూదులతో. అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరములేనను లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో చిరుక్షేమగా చెప్పుచున్నాను నేను. యేసు అబ్రహాము కంటే ముందున్నాడు. అందుకే అబ్రహాము ఆ రాజులను సంహారం చేసి వచ్చిన తర్వాత ఈ మెల్కీసెదుకు అంటే అప్పటికి మనుష్య కుమారునిగా మరియ గర్భాన్న పుట్టని యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? అది ఎందు వాక్యముండెను, యోహాను రథ మొదటి అధ్యాయం మొదటి వచనం, అది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది ఎందు ఆయన దేవుని యొద్ద ఉండెను. 11వ వచనం 13వ వచనం ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే జగత్తు పుట్టక ముందే యేసు పరలోకంలో తండ్రికి కుమారుడని, శరీరధారిగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ దగ్గరకని, క్రీస్తుకు ముందు 3000 సంవత్సరాల క్రితం అబ్రహాము దగ్గరికి మెల్కీసెదుకు రూపంలో వచ్చాడని బైబిల్ చెప్తుంటల్లి. ఏమా? ఓకే, లాస్ట్ క్వశ్చన్, మీ పబ్లిక్ లో అడుగుతున్నాను లాస్ట్ క్వశ్చన్. ఏంటి లాస్ట్ క్వశ్చన్? కాంజేనాయనా? హలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23 అండి 3వ అధ్యాయం 23. మత్తయి సువార్త 3వ అధ్యాయం 23 లేదే 3వ అధ్యాయంలో. మళ్ళా 23 వచ్చావు. మత్తయి సువార్త 23 అధ్యాయం 3వ వచనం 23 అండి. 2వ అధ్యాయం 23. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం వెలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే యోసేపు గల్లయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండను. అందువల్ల యేసుక్రీస్తు నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. ఎక్కడ నెరవేరిందండి? ఏంటైనా ప్రవక్తలు చెప్పిన మాట పాత నిబంధనలో నజరేడు అని పేరు ఎక్కడ నెరవేరిందంట? నజరేతుకు వచ్చాడు కదా, నజరేతులో ఉండడం వల్ల నజరేయుడికి యేసు అన్నారు. లోకాసువార్త 2వ అధ్యాయము 51వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను యేసుక్రీస్తు.
నజరేతుకు వచ్చి లోబడి ఉండెను. మార్కుస్ అదే లోకసోత రెండు 51 కనుక నజరేతులో ఉన్నాడు కనుక నజరేయుడు అనిపించుకున్నాడు. మార్కుసు వార్త 1:9 మార్కుసు వార్త 1:9 చెప్పిన చదువునైనా 1:9 మార్కు ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. లూకా సువార్త 4:16 ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చాను. ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు కనుక నజరేయుడు అనిపించుకున్నాడు. ప్రవక్తలు పలికిన మాటలు నెరవేరాయి. ప్రవర్తలు ముందుగా ఏదండి చెప్పాలి? ముందుగా చెప్పారు. ముందుగా పాత నిబంధనలు లేదండి? పాత నిబంధనలు లేదా? యెషయా గ్రంథము మనం లోకసువార్తగా చదివాం. ఇందాక నువ్వు డౌట్ ఎందులో అడిగావు నాయన? మత్తయిసువార్త 2 కదా అడిగావు. మత్తయిసువార్త 2 ఓహో, ప్రవక్తలు చెప్పకుండా ప్రవక్తల మాటలు ఎలా నెరవేరని అడుగుతున్నావు దినేష్? ప్రవక్తలు చెప్పకుండా ప్రవక్తలు ఎలా నెరవేరాయనా నీ డౌటు? లేదండి, అందులో చూస్తే కనిపించలే. ఇందులో చూస్తే నీకు కనిపించలేదా? అవునండి. 2:23 నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తులు చెప్పిన మాట నెరవేరునట్లు అన్నది కదా నాయన. ఇప్పుడు తీసి గబగబ చదవండి నాయన. యోహాను సువార్త 19:19 గబగబ తీసి చదవండి. యోహాను సువార్త 19:19 మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడుకు యేసు అను పై విలాసం వ్రాయించి. యూదుల రాజుకు నజరేయుడు అని యేసు అని రాయించాడు. ఏనాయన? అపోస్తల కార్యం 22:8 అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడుకు యేసునని యేసే చెప్పాడు. ఓకే, 1:23 మత్తయిసువార్త 1:23 మత్తయిసువార్త మత్తయిసువార్త 1:23 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. అంటే ఇవన్నీ వింటుంటే ప్రవక్తలు చెప్పిన మాట అన్నంటే ప్రవక్తల చేత ఎవరు చెప్పించారు? బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలగ్గా రాశారు. మరి ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాట అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ. కనుక ప్రవక్తలు పలుకుంటారా పలికుండకుండా ఉంటారా? పలికుంటారు. నెరవేరింది. నీకు ఆన్సర్ వచ్చేసిన తర్వాత క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనిపించట్లేదు. అదే నాన్న, ప్రవక్తలు వైశ్య గాని ఇర్మియా గాని మిగతా అవన్నీ చెప్తున్నారు. వాడు అన్ని చెప్తుంటూ ఒక ప్రవక్త రాయలేదు. ఒక ప్రవక్త కూడా ఈ సందర్భం రాయలేదు. కారణం, ప్రవక్తలు చెప్పేది క్వశ్చన్, అది నెరవేరుతుంది, వస్తాడు, చేస్తాడు అని ప్రవక్తలు చెప్పారు. రాకపోతే తప్పది, వస్తే తప్పు కాదు, రాకపోతే తప్పు. ప్రవక్తలు చెప్పినది నెరవేరినప్పుడు, ప్రవక్త ఎక్కడ చెప్పారు అది మనకు అనవసరం. ఎందుకంటే చెప్పింది నెరవేరిందా లేదా? రెండు పరిశుద్ధాత్మదేవుడు కదా రాయించాడు. మరి నేను ప్రవక్తనోడు పలికించానని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ చెప్తే నువ్వు నమ్మవా? ప్రతి ఒక్కటి రాసింది కదండి. వ్రాయబడనివి ఎన్నో ఉన్నాయి. నేను అవన్నీ చూపించమంటావు? ఎన్ని రాయబడలేదు? ఎన్ని వ్రాయబడలేదు చూపించమంటావు? నీకు చూడు, నువ్వు బైబిల్ తీసి చూడు. యోహాను సువార్త 21 ఇవన్నీ రాస్తేనైనా మన చేతులకు ఇంత చిన్న పుస్తకం రాదు నాయన. యోహాను సువార్త
21వ అధ్యాయము 25వ వచనం యేసు చేసిన కార్యములు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవ. ప్రవక్తల సంగతి వదిలే, ప్రవక్తల సంగతి వదిలేద్దాం. యేసు చేసినవే ఇంకను అనేక కార్యములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఇవన్నీ రాసుకొని పోతే అసలు భూలోకమే సరిపోదట, అన్ని పుస్తకాలు వస్తాయట. మరి ఇప్పుడు ప్రవక్త రాసింది అవసరమా నీకు? ప్రవక్తల చేత పలికించానని దేవుడు చెప్పాడు, ఆ పలికించింది నెరవేర్చబడింది మీ కళ్ళం ముందు అనేది యేసుక్రీస్తుని పంపి నెరవేర్చాడు. నువ్వు నమ్మవా? నమ్మాలి. నమ్మకపోతే ఎలాగా? నమ్మేయాలి. అసలు వినుట ఇప్పుడు ఏటన్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా పెంచబడును. నాకు దేవుడు కనబడితే కానీ నమ్మనంటే అది ఎలా అవుతుంది నాయన? నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? విశ్వాసి అంటే నమ్మేవాడు. నమ్మేవాడు అంటే ఆయన చెప్పింది నువ్వు నమ్మటమే. మీ అమ్మ కన్నదని నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా? చెప్పింది నమ్మావా? కెమెరా పోయింది. ఏనైనా చెప్పింది నమ్మావు? మరి మీ అమ్మ చెప్పింది నమ్మావు కానీ దేవుడు చెప్పింది నమ్మవా? నమ్ముతున్నావు అండి, కానీ ఎక్కడుందని అడుగుతున్నాను. అవసరం లేదు. ఆన్సర్ నీకు వచ్చేసిన తర్వాత క్వశ్చన్ ఎందుకు నీకు? ఎవరు అక్కడ? అది వినడం వినబడకపోయినా ఒకడు వచ్చాడు ఇక్కడికి, మనకు అదే చాలు. వీడు వచ్చిన తర్వాత ఎవడక్కడ 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 అండి, ఆ ఎవడక్కడ అనేది మనకు తలపోటు. అన్నప్పుడు వచ్చిన వాడే మనకు అవసరమైన వాడు. ఓకేనా? లేకపోతే వంట సరిగ్గా చెయ్యి, మాకు అదే భయం. ఓకేనా? రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు.